మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో రాబోయే సినిమా కోసం మరి ప్రేక్షకులు ఎంతో అద్భుతంగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో ఏ సినిమా రాబోతుంది, అయితే ఈ కాంబినేషన్ మాత్రం చాలా టెరిఫిక్గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. గతంలో మహేష్ బాబు కోసం ఒక సినిమా అనుకున్నట్టుగా చెప్పారు. సో ఈ సినిమాలో వీళ్ళకి రెండు కథలు రెడీ అయ్యాయని సమాచారం. అయితే దర్శకధీరుడు రాజమౌళి సినిమా అంటే ఏ రేంజ్లో ఉంటుందనేది చెప్పాల్సిన అవసరం లేదు. మగధీర, బాహుబలి లాంటి సినిమాలతో చరిత్ర సృష్టించారు. ట్రిపుల్ ఆర్ సినిమా చేసి మరోసారి తెలుగుడి సత్తాను ఎల్లలు దాటించారు. సినిమా అవుట్పుట్ ఏమాత్రం వెనక్కి తగ్గడు రాజమౌళి. ఎంత లేటైనా పర్వాలేదు కానీ అనుకున్న దానికంటే బెస్ట్ అవుట్పుట్ని వచ్చేదాకా అస్సలు వదిలిపెట్టడు. నటీనటులతో తనకు కావాల్సిన విధంగా పిండి పిప్పి చేసేస్తాడు. మరి అలాంటిదే మన సో సెన్సిటివ్ సూపర్ స్టార్తో మహేష్ గారితో సినిమా తీస్తే ఎలా ఉంటుంది? ఈ సినిమా పట్ల చాలామంది మరి ఓ రేంజ్లో అయితే ఉన్నారు. అయితే ఇటీవల సూపర్ స్టార్ రాజమౌళి సినిమా గురించి కూడా చెప్పారు. ఒక సినిమా చేసేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి మహేష్ కెరియర్లోనే ఒక మైల్ స్టోన్గా ఉంటుందని మాత్రం రాజమౌళి ఒక్క మాటలో చెప్పారు. అత్రిపోయే స్క్రిప్ట్ రెడీ అవుతుందట. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు దీని గురించి చెప్తూ రాజమౌళి సినిమాతో సినిమా చేయడం అంటే 25 సినిమాలకి పనిచేయడంతో సమానం అన్నారు. అంటే తను చేసిన 25 సినిమాలు ఒక లెక్క అయితే ఈ సినిమా మాత్రం ఒక లెక్క. ఆ సినిమాల కోసం అన్నీ ఎంత కష్టపడ్డానో ఈ ఒక్క సినిమా కోసమే అలా చెప్పాలనుకుంటున్నారు. అయితే చాలా ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్నానంటూ చెప్తున్నారు. మొత్తానికి పూనకాలు తెప్పించేస్తున్నాయి మహేష్ మాటలైతే. అయితే ఈ సినిమాకి గరుడ అని సో SSMB 29గా రాబోయేటువంటి ఈ సినిమాలో సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నటువంటి ఒక హీరోగా కనిపిస్తారని, దీని పేరు గరుడ అంటూ మరి ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే ఫ్యాన్ మేడ్ టీజర్ ఒకటి వైరల్ అవుతోంది.